యహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాను. 2 రాజుల గ్రంథం 6:17. ప్రభువా, మేము చూసేందుకు గాను కళ్ళు తెరువు. ఇదే మన గురించి, ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకి లాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుణ్ణి అశ్వాలతోనూ రథాలతో నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితాల్లోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైన లేనివైన మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం. మనకి సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకువెళ్లే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథమవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి అనగదొక్కే రథచక్రాలవుతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్న దాని మీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాము అన్న దాని మీదే అదంతా ఆధారపడి ఉంది. మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళ్తే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుగుకు తొక్కేస్తాయి. అలా కాక విజయవాహనాలాగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి పైపైకి తీసుకువెళ్ళిపోతాయి. అవే దేవుని రథాలవుతాయి. చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడేం చేయలేడు. అందుకే శత్రువు చేసే మొదటి పని ఏంటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళ్తూ తప్పకుండా ఓడిపోతాననుకుంటూనే వెళ్తారు. ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది, కేవలం ఆవిడ ఆత్మ కృంగిపోవడం వల్లనే ఆవిడ ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నిరసించిపోయిందట. ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలు నేర్చుకుని ఉండాలి. మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందికి ఈడ్చగలిగితే ఇక మనల్ని క్రమముగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు. దానియేలు 7:25. ముట్టడి వేసి మెల్లమెల్లగా నిరసింపజేస్తాడు, చివరికి అలసిపోయి ఓడిపోతాము.